హలో ఆఫ్ యూ. సో టుడే మనం ట్యాలీ ప్రైమ్ 3.0 లేటెస్ట్ వర్షన్ డెమో అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఓకే, అందుగాను ముందుగా ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ తీసుకున్నాము. సో మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ డిస్ట్రిక్ ఆ స్టేట్. ఓకే, బ్రీఫ్ ఇంట్రొడక్షన్ తీసుకుని తర్వాత మనం డెమోలకి ఎంటర్ అవుతాం. ఓకేనా? చూడండి, యా తేజ, మీరు చెప్పండి మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీరు జాబ్ చేస్తున్నారా, మీరు ఏ డిస్ట్రిక్ నుంచి? గుడ్ ఈవినింగ్ అండి, నేను నా పేరు తేజ, తేజ ఫండర్ నా పేరు. నేను సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ లో వర్క్ చేసి విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చాను. ఓకే ఓకే. సర్వీస్ లో ఉండగానే డిగ్రీ కంప్లీట్ చేసి సిఏ ఇంటర్ సింగిల్ అటెంప్ట్ లో కంప్లీట్ చేశాను అన్నమాట. ఓకే ఓకే, గుడ్ అండి. ఫైనల్ చేద్దాం అని చెప్పి విఆర్ఎస్ సిస్టమ్ బయటకు వచ్చాను అన్నమాట. ఓకే ఓకే, మీరు ఏ డిస్ట్రిక్ట్ అండి? డిస్ట్రిక్ట్ ఏది, స్టేట్? హైదరాబాద్ అండి, హైదరాబాద్ లో. హైదరాబాదా? ఓకే ఓకే అండి, థాంక్యూ అండి, థాంక్యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎల్డి లక్ష్మీనా, చెప్పండి మీరు. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ లక్ష్మీ. Okay. I'm from Kadapa district. Okay. నాది ఎంకామ్ కంప్లీట్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ శ్రీధర్ గారు, శ్రీధర్ గారు మీ డీటెయిల్స్ ప్లీజ్. మ్యూట్ ఆన్ చేసుకోండి శ్రీధర్ గారు, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు. హలో శ్రీధర్ గారు, వాయిస్ వినిపించట్లేదు. మ్యూట్ ఆన్ చేసుకోండి శ్రీధర్ గారు, మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే గైస్, డన్. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. సో కొంచెం మీరు లైక్ కొంచెం ఆన్లైన్ అలవాటు పడాలి, అండ్ లైక్ జూమ్ కానీ స్కైప్ కానీ ఇవన్నీ కూడా అలవాటు పడాలి కొంచెం మంచిగా. ఓకే అండి, డన్. ఓకే, సో ఇప్పుడు మన ఇంట్రడక్షన్ చెప్పుకున్నామండి, దెన్ వెళ్దాం ఇంకా. యా లక్ష్మి, స్క్రీన్ కనబడుతుందా? పీపీటీ కన్ఫర్మ్ చేయమా. కనిపిస్తుంది సార్. యా గైస్, ఇంకా రిమైన్ ఇవాళ మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, డన్. సో ఓకే గైస్, సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశానండి. లైక్ జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ అండ్ ఆర్ఎస్ఏ టాలీ ప్రైమ్ సర్టిఫైడ్ ట్రైనర్ లైక్ టిఓటి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ త్రూ అవుట్ ఇండియా వైజ్. నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి నేను ట్రైన్ చేయొచ్చు. సో టోటల్ మనకి 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మన లొకేషన్ కడప, ఆంధ్రప్రదేశ్. సో మనకి వచ్చేసి టోటల్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి, ట్రైనర్స్కి, చాలామందికి మనం ట్రైన్ చేయడం జరిగింది. నాకు సర్టిఫికేషన్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేషన్, లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్ అండ్ ఎస్ఏపీ టాలీ ప్రైమ్ ఈ సర్టిఫికేషన్ ఉన్నాయన్నమాట. సో మన హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ న్యూ నాలెడ్జ్ ఆల్సో. మన గోల్ వచ్చేసి మ్యాక్సిమం 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం అనేది లైఫ్ టైప్ అచీవ్మెంట్. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, నెక్స్ట్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. మనది వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండ్ వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. సో అలియాస్ టాలీ లోకేష్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్. లొకేషన్ వచ్చేసి, ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి కడప, ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఓకే, మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే ట్యాలీ లోకేష్. సో ఈ ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో మనము టోటల్ ట్యాలీ సంబంధించిన టోటల్ వీడియోస్, A to Z వీడియోస్ మనము యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అవి చూసి చాలామంది నేర్చుకొని జాబ్స్ కూడా చాలా మంచిగా చేసుకుంటున్నారు.
టాలీ ప్రైమ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులో నీట్గా అర్థమయ్యే విధంగా వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాం. ఏపీ తెలంగాణ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ టాలీ గురించి పూర్తిగా అవగాహన రావాలి అంటే ఏకైక ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. దీంట్లోకి వచ్చి చాలా మంచిగా నేర్చుకొని వీళ్ళు రియల్ టైంలో సక్సెస్ అవుతున్నారు. ఓకే, అదేవిధంగా ఎస్ఏపీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ టాలీ ప్రైమ్, టాలీ ఈఆర్పీ 9, ఓకే, సమ్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో ఓపిక ఉన్న వాళ్ళు యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు. ఓకే, ఓపిక లేని వాళ్ళు అది కాకుండా ఓపిక ఉన్న వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకోవచ్చు. లేదు ఒక రిధమ్లో ఒక సీక్వెన్స్లో కోర్సు నేర్చుకొని నేను రియాలిటీకి దగ్గరగా సబ్జెక్టుకి అదేవిధంగా వర్క్కు రియాలిటీ దగ్గరగా మనం ఉండాలి అంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి. ఓకే, అది వాళ్ళ ఛాయిస్. సో ఓపిక ఉన్న వాళ్ళు యూట్యూబ్ చూసి నేర్చుకోమని చెప్తాను నేను. ఒక సీక్వెన్స్లో జాబ్కు రిలేటెడ్గా నేను 100% జాబ్ చేయాలంటే ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలి. ఒక సీక్వెన్స్ కనబడుతుంది కోర్సు నేర్చుకున్నట్టుగా. ఓకే, సో మన యొక్క టాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా చాలా డెప్త్ నాలెడ్జ్తో మెటీరియల్స్ ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా మనకి మీషోలో కూడా మన యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. తర్వాత చూడండి, నెక్స్ట్ కోర్స్ డీటెయిల్స్కి వస్తే మన యొక్క కోర్స్ వచ్చేసి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి. సో టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి మన యొక్క కోర్సు. ఓకే, ఇది వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటో చెప్పండి ఎనీవన్. లక్ష్మి ఆర్ తేజ అండ్ శ్రీధర్ గారు, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి ఫుల్ ఫామ్? హలో, మ్యూట్ తీసి మాట్లాడండి. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే అండి, గుడ్. సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఈ ఎందుకు సార్ టాలీలో ఎంఎస్ఎంఈని యూజ్ చేస్తారంటే మన ఇండియాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది కొంచెం తక్కువ. సో ఈ మైక్రో స్మాల్ అంటే చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది సాఫ్ట్వేర్ ఏంటంటే టాలీ. వీళ్ళను ఎక్కువగా టాలీ అనేది ఫోకస్ చేస్తుంది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపీని ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపీని అంటే ఒక ప్రోడక్ట్ను తయారు చేసి మార్కెట్లో సేల్ చేయడానికి మనము లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తాం. మిడిల్ స్కేల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి టాలీ సరిపోతుంది. ఓకే, మనం కోర్స్ కంటెంట్ చూసుకుంటే టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ మనకి తెలియాలి. ఓకే, మనకి బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనకి తెలియాలి. తర్వాత అబౌట్ టాలీ గురించి ఎంటర్ అవుతాము. సో తర్వాత ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ గురించి డిస్కస్ చేస్తాం. మనకి డ్యూరేషన్ వచ్చేసి 45 డేస్ ఉంటుంది అండి. యా, ఏ టు జెడ్ మనం పిన్ టు పిన్ చెప్పుకుంటాం. మనకి ఆన్లైన్ ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఫస్ట్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి మెయిన్గా బేసిక్స్, ఇవి స్టాండర్డ్స్. ఈ బేసిక్స్ మనకు తెలిస్తేనే నీట్గా మనకు టాలీ అనేది అర్థమవుతుంది. ఇవి చాలా సింపుల్ అండి, ఈవెన్ 10th ఇంటర్మీడియట్లో కూడా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఈ యొక్క బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా అర్థం చేసుకుంటే మనం సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, అది మీరే చూస్తారు. ఓకే, మళ్ళీ తర్వాత టాలీలోకి వస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్, ఇవన్నీ మనం ఆటోమేటిక్గా ఆయా జనరేట్ అవుతాయి ఎలా అనేది చూస్తే. తర్వాత జిఎస్టీలోకి వస్తే డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టర్ 1, జిఎస్టర్ 2, జిఎస్టర్ 3B, జిఎస్పి, వీటన్నిటిని కూడా మనకు ఏ విధంగా టాలీకి లింక్ అవుతాయి అనేది కూడా తెలుసుకుంటాం. ఓకే, ఇది మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, సో తర్వాత సెమినార్ అండ్ టాలీ ప్రైమ్ అన్నాం. ఓకే, సో టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి ఎవరైనా చెప్పగలరా ఎనీవన్? టాలీ ఫుల్ ట్రాన్సాక్షన్ అలౌడ్ సార్, నేను చెప్తాను సార్, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. ఓకే, గుడ్. సో టాలీ ప్రైమ్ కు ముందు ఈఆర్పి 9 ఉంది. ఈఆర్పి అంటే చెప్పండి ఎవరైనా. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, వెరీ గుడ్. ఓకే,
సో ముందు టాలీ ఈఆర్పి 9 ఉండింది, ఆ ఈఆర్పి తీసేసి ఇప్పుడు మనకి టాలీ ప్రైమ్గా మార్చారు. ఓకే గుడ్, బాగా చెప్పారు. సో తర్వాత మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ టు ఫస్ట్ ఏప్రిల్ టు 31st March. ఎందుకు ఇదే ఫాలో అవుతున్నాం మనం, జనవరి టు డిసెంబర్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు, ఎందుకని? అది ఫాలో అవ్వచ్చు కదా, ఎందుకని చెప్పండి? మనం బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూల్స్ ని పాటిస్తున్నాం సార్. ఓకే సో గుడ్. సో ఎందుకు అంటే బిఫోర్ మనకి స్వాతంత్రం రాకముందు బిజినెస్ ఎలా చేయాలనో మనకి తెలీదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇండియాలోకి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక బిజినెస్ ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఒక ఫైనాన్స్ ఎలా ఉండాలి అనేది వాళ్ళ దగ్గర మనం నేర్చుకుని వెళ్ళాం. సో ఇప్పటికీ స్టిల్ అదే ఫాలో అవుతూ మనం వస్తున్నాం. కొన్ని దేశాలు జనవరి టు డిసెంబర్ ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతాయి, కొన్ని దేశాలు ఏప్రిల్ 1st to 31st March ఫాలో అవుతాయి. సో మన ఇండియా అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండెంటా ఇండిపెండెంటా చెప్పండి, డిపెండా ఇండిపెండెంటా? డిపెండెంట్ సార్. డిపెండెంట్ సార్. డిపెండెంట్. సో మన ఇండియా అనేది ఏంటి, మళ్ళీ లైక్ నెక్స్ట్ 3 months మీద డిపెండ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది. బట్ అమెరికాది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వదు, జనవరికి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్కి ఎండ్ అవుతుంది, అది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇయర్. బట్ ఇండియా మరి కొన్ని దేశాలు బ్రిటిష్ వాళ్ళకు సంబంధించిన ఇయర్ అయితే ఉంటాయో వాళ్ళు కూడా ఏప్రిల్ టు 31st March ఎండ్ అవుతుంది, అది వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్. యా మీరు చెప్పినట్టుగా ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అన్నారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్ అనేది డేట్ వైజ్గా, డే వైజ్గా, మంత్ వైజ్గా, ఇయర్ వైజ్గా రిపోర్ట్స్ అనేది బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందనేది మనకు తెలియాలి. సో అందుకుగాను ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్, బిజినెస్లోకి ఏం వస్తున్నాయి, బిజినెస్ నుంచి ఏం వెళ్తున్నాయి, ఇలా అన్నీ ఒక సీక్వెన్స్లో మంత్ వైజ్ డేట్ వైజ్ రాసుకుంటేనే పలానా మంత్ మనకు ప్రాఫిట్లో ఉన్నాం, పలానా మంత్ మనం నష్టాల్లో ఉన్నాం అనేది తెలుస్తుంది. ఇంకా ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఒక సంస్థ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ఈఆర్పి. ఇంకా 9 అంటారా, వర్సన్స్ చేంజెస్ అవుతూ వచ్చే కొద్దీ మనకు 9 వరకు వచ్చింది. 9 వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ 18 టాలీ ఈఆర్పి అని 18 పెట్టాలనుకున్నారు, ఈఆర్పి తీసేసి ప్రైమ్గా మార్చారు. దాని యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది, దాని ఐకాన్ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే చూడండి, ఓకే వాట్ ఈస్ ద టాలీ? టాలీ ఈజ్ ఎ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఇట్ హెల్ప్స్ టు మేనేజ్ అకౌంట్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఇన్వెంటరీ ఇన్ సిస్టమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకు తెలుసు. దీంట్లో మనము సర్వీస్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయొచ్చు, ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కడెక్కడ జరుగుతాయి చెప్పండి, ఎవరైనా చూద్దాం, ఎనీవన్? సర్వీస్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కడెక్కడ జరుగుతాయి చెప్పండి, రైల్వేస్, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్. ఓకే ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా చెప్పాలి? శ్రీధర్ గారు, మీరు, తేజ, మీరు చెప్పండి ఇంకా ఏమేమి ఉన్నాయి. ఓకే తేజ గారు, ఎనీ ఐడియా? ఎనీ ఐడియా అని ఇప్పుడు సర్వీసెస్ అంటే, సో స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, ఓకే ఓకే, చారిటీస్, ఓకే హాస్పిటల్స్, ఇవన్నీ ఏంటి, సర్వీస్ జరుగుతాయండి. అక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువగా రాదు, లిమిటెడ్గా ప్రాఫిట్ వస్తుంది. ఓకే సో అది. సో తర్వాత ఇన్వెంటరీ అంటే ఏంటి, ఇన్వెంటరీ అంటే చెప్పండి ఎవరు, ఇన్వెంటరీ అంటే ఏంటి? గుడ్స్. చెప్పండి ఇన్వెంటరీ అంటే ఏంటి, ఇన్వెంటరీ అంటే ఏంటి చెప్పండి? ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఫర్ ప్రొవైడింగ్. పర్టికులర్ ఇప్పుడు సర్వీస్ అంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్ జరుగుతాయని చెప్పారు, ఇన్వెంటరీ అంటే ఏంటి పర్టికులర్గా? చెప్పాలి
ఓకే. సో ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్గా మీ నేచర్ ఆఫ్ బిజినెస్, మొబైల్ షాపా, బట్టల షాపా, కంప్యూటర్ స్పేర్ పార్ట్ షాపా, మెడికల్ స్టోరా, ఓకే. సో లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ మీ నేచర్ ఆఫ్ బిజినెస్. ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది, సర్వీస్లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. వితౌట్ ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ జనరేట్ అవ్వదు, వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ జనరేట్ అవ్వదు. మ్యానుఫ్యాక్చర్ అంటే ఒక ప్రోడక్ట్ తయారవుతేనే ఇన్వెంటరీ నిలబడుతుంది, ఇన్వెంటరీ ఉంటేనే సర్వీస్ ఉంటుంది, లేకుంటే ఉండదు. ఒకదానితో ఒకదానికి లింక్ ఉంటుంది. ఓకే, దీన్ని మనం సర్వీస్ అని చెప్పుకుంటాం. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికల్ స్టోర్ అయినా, బట్టల షాప్ అయినా, లేదు అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా కానివ్వండి, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి మీరు 5 లాక్స్కో 10 లాక్స్కో పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో మీరు అవన్నీ పర్చేజ్ చేసిన తర్వాత మీ ఏరియాకి వచ్చి దాని మీద మీకు కావాల్సినంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకుంటారు. ఇది ఇన్వెంటరీ. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లో సేల్ చేయాలి. అది మొబైల్స్ అయినా, బట్టల షాపులు అయినా, లేదంటే ఫర్నిచర్ షాప్ అయినా, ఏదైనా కానివ్వండి. ఒక కంప్యూటర్ తయారు చేయాలి. కంప్యూటర్ తయారు చేయాలంటే ఏమేమి కావాలి? ర్యామ్స్ ఉండాలి, గ్రాఫిక్ కార్డు ఉండాలి, ప్రాసెసర్ ఉండాలి, మదర్ బోర్డు ఉండాలి, మౌస్ ఉండాలి, కీబోర్డ్ ఉండాలి, డెస్క్టాప్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక ప్రోడక్ట్గా మనం తయారు చేస్తాం, తయారు చేసి మార్కెట్లో చేస్తాం. సో అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా చేసేటప్పుడు దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా మనం పర్చేజ్ చేసుకొని, మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ జనరేట్ చేసుకొని మార్కెట్లో దాని మీద అమ్ముకోవడం జరుగుతుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, సో అది ఓకే. సో ఈ విధంగా మనము బిజినెస్లో మెయింటైన్ చేయొచ్చండి. తర్వాత ఈఆర్పీ లైన్ అంటే ఇక్కడ చూడండి, టాలీ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పుకుంటాం. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మన ఇండియాలో బెంగళూరులో ఉంది. సో తర్వాత ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు టాలీని అంటే 1986లో స్టార్ట్ చేశారు. అప్పుడు టాలీ నేమ్ వచ్చేసి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. దాన్ని 1999లో పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టాలీ సొల్యూషన్స్గా మార్చడం జరిగింది. తర్వాత మనకి టాలీ యొక్క వెబ్సైట్ www.tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా టాలీని మనం ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మన సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. బట్ మంత్లో మనకి 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖున ఆ డేట్లే చేంజ్ అవుతాయి, రిమైనింగ్ డేట్లు చేంజ్ అవ్వవు. సో టాలీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక పర్టికులర్గా ఒక కస్టమరు ప్రోడక్ట్ ఈ టాలీ సాఫ్ట్వేర్ తీసుకోవాలంటే అది ఏ విధంగా వర్క్ అవుతుందో కస్టమర్కి తెలియాలి, ఒకసారి డెమో చూపించాలి మనం, లేకుంటే కస్టమర్ కొనడు కదా. అందుకోసం టాలీ వాళ్ళు ఏం చేశారు, 99% నీకు ఫ్రీగా ఇచ్చేశారు సాఫ్ట్వేర్, 1% మాత్రమే డేట్లు చేంజ్ అవ్వకుండా పెట్టారు. ఆ డేట్లు చేంజ్ అవ్వాలి అంటే నెల నెల ప్రతిరోజు కూడా లైసెన్స్ మోడ్ తీసుకోవాలి. ఓకే, లైసెన్స్ అంటే 21,240 రూపాయలు మీరు టాలీ వాళ్ళకు పే చేస్తే వాళ్ళు మీకు ఒక లైసెన్స్ ఇస్తారు. వాళ్ళు మీకు ఒక లైసెన్స్ ఇస్తే అప్పుడు నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి. మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే డేట్లు మారవు, ఎడ్యుకేషన్ మోడ్లో లైసెన్స్లోనే మారుతాయి. ఓకే, సో అదే అన్నమాట. తర్వాత మనకి టాలీలో వర్షన్స్ వచ్చాయండి. ఫస్ట్ వర్షన్ చూడండి, 1988లో వచ్చింది పెట్రానిక్స్ అకౌంటింగ్. మనం క్యాలిక్యులేటర్ ఎలా ఉపయోగించేవాళ్ళమో ఆ విధంగా ఉపయోగించేవాళ్ళం దానిలో. తర్వాత 1991లో టాలీ 3.1 టు టాలీ 4.5 బుక్ కీపింగ్, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మనం బుక్ కీపింగ్లో మెయింటైన్ చేసేవాళ్ళం. సో తర్వాత అకౌంటింగ్ సర్వీస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రాసుకునేవాళ్ళం, తర్వాత మెయింటైన్ చేసేవాళ్ళం. డేటా కూడా బ్యాకప్ తీసుకునే ఆప్షన్స్ మనకి 1991 వర్షన్లో టాలీ 4.5లో వచ్చాయి. తర్వాత 1998లో టాలీ 5.4 వచ్చింది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఇన్వాయిసింగ్, సర్వీసే కాదు ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయొచ్చు, ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ మనకి టాలీ 5.4లో వచ్చాయి. తర్వాత టాలీ 6.3 2001లో వచ్చింది. సర్వీసే కాదు ఇన్వెంటరీ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయొచ్చు అనేది ఆ ఫీచర్స్ మనకి టాలీ 6.3లో యాడ్ చేశారు. తర్వాత 2005లో టాలీ 7.2 స్టాచరీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. సో ఇక్కడ వచ్చేసి మనకి
ఇండియాలోకి వచ్చేసి వ్యాట్ వచ్చింది 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. ఓకే, పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్, సేల్ చేసినప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ పడుతుంది. మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, ఓకే, వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది, సేల్స్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. దీంట్లో మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, అవన్నీ తీసేసి మనకి ఏం చేశారంటే ఇప్పుడు మన ఇండియాలోకి జిఎస్టీని తీసుకొచ్చారు. ముందు వ్యాట్ ఉంది, వ్యాట్ లేదు. ఇప్పుడు తర్వాత టాలీ 8.1 మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్, 2006లో టాలీ 9 ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో లైక్ ఇక్కడ మనకు టాలీ 8.1లో మల్టీలింగ్వల్ మల్టీ కలర్స్ మారేది చాలా సిస్టమ్. తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా మెయింటైన్ చేయాలి, డేటాను ఓల్డ్ నుంచి న్యూ లెక్ ఎలా మార్చాలనే ఫీచర్స్ దీనిలో తీసుకొచ్చారు. తర్వాత 2009లో టాలీ ఈఆర్పీని రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. అంటే మనము మీరు ఎక్కడో బెంగళూరులో హైదరాబాద్లో ఉన్నారు, నేను కడపలో ఉన్నాను, మీకు ఏదైనా డౌట్ వచ్చినాయి నేను అక్కడికి వచ్చి రావడం చేయాలంటే టైం పడుతుంది. అదే రిమోట్ డెస్క్టాప్స్ ఉంటాయి మనకి ఆన్లైన్లో, వాటి ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. తర్వాత 2013లో టాలీ ERP 9 రిలీజ్ 6 జిఎస్టీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా, వ్యాట్ తీసేసి మన ఇండియాలోకి 1 జూలై 2010లో జిఎస్టీ వచ్చింది. సో మన రాష్ట్రంలో పర్చేజ్ చేసి మన రాష్ట్రంలో సేల్ చేస్తే సిజిఎస్టీ జిఎస్టీ పడుతుంది, వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సో మనకి వచ్చేసి లైక్ ఐజిఎస్టీ పడుతుంది, ఇంటిగ్రేటెడ్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. తర్వాత 09 నవంబర్ 2020లో టాలీ ప్రైమ్ వచ్చింది, టాలీ ERP 9 వదిలేసి టాలీ ప్రైమ్గా మార్చేశారు టోటల్గా. బట్ కొందరు ఇంకా ఆడిటర్లు టాలీ ERP 9 ఉపయోగిస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ కల్లా అందరూ మారుతారు ఇంకా ఓల్డ్ వర్సన్స్ అందరూ. మనకి ఫౌండర్ ఈయన శ్యామ్ సుందర్ గోయింకా, ఆయన కొడుకు వచ్చేసి భారత్ గోయింకా. వీళ్ళు ఉన్నప్పుడు టాలీ ERP 9, ఇప్పుడు భారత్ గోయింకా కొడుకు ఈయన తేజస్ గోయింకా. ఇతను హయాంలోకి వచ్చేసరికి టాలీ ప్రైమ్ టోటల్గా మార్చేశాడు. అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా వచ్చాయి మంచిగా. సో ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ ఎవరంటే మనకి తేజస్ గోయింకా. నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రొవైడ్ చేసింది ఇండియాలో. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ అని అప్రూవ్ చేశారు. గోల్డెన్ రెయిన్ అనే అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు 2010లో. వీళ్ళు మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు అంటే, సో లైక్ ఇక్కడ చూడండి, వీళ్ళు వచ్చేసి టాలీ ప్రైమ్ సర్వర్, టాలీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, టాలీ ప్రైమ్ పవర్డ్ బై AWS అండ్ షాపర్ 9, కొన్ని కస్టమైజేషన్స్ కూడా చేపిస్తారు, అకౌంటింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ట్యాక్సేషన్ అండ్ కంప్లైన్స్, ఇన్వాయిస్, ఇవన్నీ కూడా మనకు టాలీ పోర్టల్లో దొరుకుతాయి. వాళ్ళు మార్కెట్లో ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్, ఏం ఆఫర్ చేస్తుంది టాలీ అంటే మనం నేర్చుకునే సబ్జెక్ట్. ఫస్ట్ మెటీరియల్లో మీరు చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్. సో కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా టాలీ నేర్చుకోవచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్ చాలు. ఓకే, బట్ దీంట్లోకి మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా మంచిగా మనం నేర్పిస్తాము, గుర్తుపెట్టుకుంటారు. గ్రూప్స్, లెడ్జర్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ జిఎస్టీ. సో ఇవన్నీ కూడా మనము ఫస్ట్ మెటీరియల్లో మనం నేర్చుకుంటాం జనరల్ ప్రాబ్లమ్స్. సెకండ్ మెటీరియల్లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మనకి, 12 మంత్స్ మంత్ మంత్ మనం డేట్లు మార్చుకుంటూ బిజినెస్ ఎలా చేస్తాం రియాలిటీలో అనేది షో చేస్తుంది. సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, పర్చే ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్. సో ఇవన్నీ కూడా మనము ప్రొఫెషనల్ విత్ జిఎస్టీలో సెకండ్ మెటీరియల్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. పేరోల్ జిఎస్టీలో చూస్తే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, బీఆర్ఎస్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ సెట్టింగ్స్, పేరోల్, ఎంప్లాయీస్కి పే స్లిప్స్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు థర్డ్ మెటీరియల్లో ఉంటాయి. బెస్ట్ ఫర్ స్టాచరీ ప్రాసెస్ చూసుకుంటే మనకి వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్,
ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సిఎస్టీ మన ఇండియాలో లేవు. టీసీఎస్ అంటే టోల్ ప్లాజా, టింబర్, ఓకే. సో తర్వాత ఇంకా వీటి మీద పడుతుంది, కోల్, వాటి మీద టీసీఎస్ పడుతుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్ డైరెక్టర్ సోర్స్, రూమ్ రెంట్స్ మీద, ఎంప్లాయీ సాలరీస్ మీద, కమిషన్స్ మీద, లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, ఈపీఎఫ్ మీద, వీటి మీద ట్యాక్స్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ అంటే పర్టికులర్ ప్రోడక్ట్ మీద ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, వీటన్నిటిని సర్వీస్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. టాలీ జనరేట్స్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. గ్యాస్ బుక్, బ్యాంక్ బుక్, పరిచయ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్. అదే మనం మాన్యువల్గా అయిందనుకోండి, మొత్తం మనమే చేయాలి. జర్నల్స్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, ఇక్కడి వరకు ఏం పొరపాటు వచ్చినా ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. బట్ టాలీలు అలా ఉండదు. ఒక కంపెనీ క్రియేషన్ చేసి, లెడ్జర్ క్రియేషన్ చేసి, అమౌంట్ పోస్ట్ చేసామంటే ఆటోమేటిక్గా అన్నీ అవే జనరేట్ చేసుకుంటుంది. ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా అదే జనరేట్ చేసుకుంటుంది ప్రీడిఫైన్డ్గా. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువగా 93% టాలీని ఉపయోగిస్తున్నారు. ఇదేంటంటే అన్ని మార్కెట్లకు, అన్ని బిజినెస్లకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. బట్ టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్స్. టాటా ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ ఉంటాయి, సో కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఉపయోగించరు. వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్సే వాళ్ళకి అన్ని కంట్రీస్లో వాళ్ళకు మార్కెట్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ ఉపయోగించుకుంటారు, బయట సాఫ్ట్వేర్స్ ఉపయోగించరు. టాలీలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకి డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్, ఓకే, డేటా సెక్యూరిటీ సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. డేటా ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లోగో సెట్టింగ్స్ చేయొచ్చు. 1 lakh కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు. రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా మనకి టాలీ అడ్వాన్స్డ్ ఫీచర్స్లో మనము చూడడం జరుగుతుంది. ఓకే, తర్వాత టాలీని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ ప్లేసెస్లో టాలీని ఉపయోగించడానికి మార్కెట్లో ఛాన్సెస్ ఉంటుంది. వీటికి సంబంధించిన క్లయింట్స్ చూడండి. ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. సో ఈ అన్ని ప్లేసెస్లో టాలీని మనం ఉపయోగిస్తాం. క్లయింట్స్ అన్నమాట, మెడికల్ స్టోర్ డిపార్ట్మెంట్స్లో ఉపయోగిస్తారు. సో తర్వాత రెస్టారెంట్లలో ఉపయోగిస్తారు, హాస్పిటల్స్లో ఉపయోగిస్తారు, స్కూల్స్, కాలేజెస్లో ఉపయోగిస్తారు. ప్రతి చోట మీకు కాలేజ్ ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, సో తర్వాత జిఎస్టీ. జిఎస్టీ మనం మధ్యలో జనరల్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటాం, బట్ బ్రీఫ్. ఇక్కడ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, మన దేశంలోకి ఎప్పుడు వచ్చింది, ఓకే, మనకి ఏ విధంగా జిఎస్టీ ఉపయోగపడుతుంది, ఓకే, ట్యాక్సెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, ట్యాక్స్ అనేది ఎవరి నుంచి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, ఓకే, మన ఇండియా మొత్తం మీద వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఉండాలని తీసుకొచ్చారు, తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, ఓకే. సో ఇవన్నీ కూడా ఫర్దర్ మనం డిస్కషన్ చేస్తాం. కాంపోనెంట్స్ ఏమున్నాయి, మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని తీసేసి ప్రజెంట్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీని తీసుకొచ్చారు. ఈ ట్యాక్సెస్ ఎక్కడెక్కడ పడతాయి, ఓకే. సో తర్వాత ఈ ట్యాక్సెస్లో ఏవి ఏదాని కింద మిక్స్ చేశారు, సిజిఎస్టీ కింద ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఎస్జిఎస్టీ కింద ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఐజిఎస్టీ కింద ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. సో తర్వాత మనకి రేట్ ఆఫ్ అండర్ జిఎస్టీ కింద ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి, 0% ట్యాక్సెస్ కింద ఏమున్నాయి, 5% కింద ఏమున్నాయి, 12 కింద ఏమున్నాయి, 18, 28 కింద ఏమున్నాయి అనేది కూడా మనం స్లాబ్స్ తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనకి లైవ్ డెమో అనేది ఉంటుంది. సో తర్వాత బిఫోర్ మనకి టాలీ ఈఆర్పి అనేది ఇలా టెక్స్ట్ బుక్ లాగా ఉండేది,
ప్రజెంట్ లేటెస్ట్ మనకి టాలీ ఫ్రేమ్ అనేది ఐకాన్ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. కంపెనీ క్రియేషన్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది, గేట్ బ్యాక్ టాలీ ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ ఇలా షో చేస్తుంది. పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ మనకి ఈ విధంగా షో చేస్తుంది, బిల్ ఆఫ్ సప్లై ఈ విధంగా షో చేస్తుంది. మనకి సర్టిఫికేషన్స్ ISO అండ్ IAF సర్టిఫికేషన్ అండ్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది మనకి. టాలీ ప్రైమ్ 3.0 లేటెస్ట్ వర్షన్లో వచ్చిన కొన్ని మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసుకుంటే, డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ అండ్ HSN కోడ్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, సెవెరల్ GSTN ఫైలింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్ డేటా, రీకన్సిలేషన్ ట్రాన్సాక్షన్ 1 రిజిస్టర్ 2A డూపీ, GST ట్రాన్సాక్షన్స్ అప్డేట్స్, రిటర్న్స్, పేమెంట్ రిక్వెస్ట్, న్యూ రిపోర్ట్ ఫిల్టర్స్, ఎర్రర్ కరెక్షన్స్, డిఫరెంట్ GST ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్, ఇంప్రూవ్డ్ డేటా మేనేజ్మెంట్ ఇవి కూడా మనం చూడవచ్చు. ఇది అండి మనకి టాలీ ప్రైమ్ సంబంధించిన లేటెస్ట్ డెమో. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా శ్రీధర్ గారు మీరు మ్యూట్ తీయండి. శ్రీధర్ గారు అక్కడ చిన్న మ్యూట్ దగ్గర ఒక కర్సర్ లా ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీ వాయిస్ వినపడుతుంది నాకు. యా లక్ష్మి ఎనీ డౌట్స్ మా? శ్రీధర్ గారు ఇప్పుడు ఓకే? నో సార్. నో యా నో డౌట్ శ్రీధర్ గారు. యా క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? లేదు లేదు. క్లియర్ ఓకే. ఇది మనం టాలీ డెమోగా మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఓకే సో ఎందుకంటే టాలీ డెమో మనము ఫస్ట్ కంటెంట్ టేబుల్ ఆఫ్ కంటెంట్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి. ఓకే సో ఫర్దర్ మన క్లాసెస్ చెప్పుకునే వాటిల్లో ఇవన్నీ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే సో అది ఓకే డన్ అండి. సో తర్వాత